హాయ్ హాయ్ సర్ప్రైజ్. నీకు నా అడ్రస్ ఎలా తెలుసు? మర్చిపోయావా అశోక్? ఇది మా ఇల్లు, దుబాయ్కి వెళ్లే ముందు అంకుల్ కమ్మాం. ఓ అలాగా, నాకు తెలీదు. లోపలికి రా. ఈ ఫైల్ని డాడీ అంకుల్కి ఇవ్వమన్నారు. ఆ రోజు పబ్లో ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నన్ను రమ్మని మర్చిపోయావా? ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. సారీ ప్రియా, సడన్గా ఓపెన్ పడింది. వద్దామన్న కుదరలేదు, ఫోన్లో కూడా ఛార్జ్ లేదు. ఓ, అందుకే. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయితే ఎక్కడికైనా వెళ్దామా? షూర్. కళ్ళెరగా ఉన్నాయంటే నలుసు పడిందా? అదేం లేదు, ఏదో మంటగా ఉంది. ఉండు, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదు, థ్యాంక్స్. నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. హాయ్, అశోక్ ఉన్నారా? మీరు? సురేష్, అశోక్స్ ఫ్రెండ్. ఆ రోజు పబ్లో మీట్ అయ్యాము, మర్చిపోయారా? అవును, కమ్ ఇన్. సారీ, అశోక్ ఫ్రెండ్ అని తెలియక అలా అడిగాను. ఐఎమ్ ప్రియా. ఇట్స్ ఓకే ప్రియా. అశోక్ ఏడి? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. అశోక్, రెడీయా? ఎస్ ప్రియా, 2 మినిట్స్. సారీ, మర్చిపోయాను. మీ పేరేంటన్నారు? సురేష్. అశోక్ ఆరంలో ఉన్నాడా? అవును. యాక్చువల్లీ రూపా ఇస్ మై క్లాస్మేట్. ఆ రోజు పబ్లో మీతో వచ్చింది కదా రూపా, నా క్లాస్మేట్. రూపా చెప్పింది. హాయ్ అశోక్. హే, ప్రియా, నువ్వు బయలుదేరు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది? ఏమైంది అశోక్? సారీ ప్రియా, ఇప్పుడేం అడగకు. సురేష్ నీ ఫ్రెండే కదా? అవును. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? వాడికి నాకు చిన్న ప్రాబ్లం, అది ఇవాళే సాల్వ్ చేసుకోవాలి, అందుకే వచ్చాడు. కావాలంటే పైన వెయిట్ చేస్తాను, మీరు మాట్లాడుకున్నాకే మనం వెళ్దాం. సారీ ప్రియా, టైం పడుతుంది. రేపు ఫోన్ చేస్తాను, తప్పకుండా బయటకు వెళ్దాం. బాయ్ ప్రియా. బాయ్. ఓకే, రేపు తప్పకుండా. బాయ్. బాయ్. అశోక్ అనుకుని నిన్ను కలిసి వెళ్తోంది ఎవరు అశోక్? నేనప్పుడే అనుకున్నాను, ఏంట్రా వీడి లుక్ యాక్టివిటీస్ అని తేడాగా ఉన్నాయి, అసలు మ్యాచ్ అవ్వట్లేదే అని. సంథింగ్ ఇస్ రాంగ్, ఇప్పుడే అర్థమవుతోంది. అశోక్ ఎక్కడా? నువ్వు వేసుకుంది అశోక్ డ్రెస్సేగా? ఇవన్నీ అశోక్కి తెలుసా? అయితే నిన్న పబ్బుకు తను నిన్ను కలవడానికే వచ్చిందా? మరైతే రెస్టారెంట్లోనూ నువ్వే అశోక్గా మారి ప్రియా ఫ్యామిలీని మీట్ అయ్యావా? ఏం చేస్తున్నావురా? తనున్నాడా లేక చంపేశావా? నో,
అశోక్? అశోక్ లేడు, బయటికి వెళ్ళాడు. ఏం కావాలి సార్? మీరు? సలీం, అశోక్ ఫ్రెండ్ని, క్లాస్మేట్. అశోక్తో పాటే ఉంటాను. ఏంటి సార్ విషయం? లోపలికి వెళ్ళి మాట్లాడదామా? మీదేవరు? రామచంద్రపురం సార్. అశోక్ ఎప్పుడు వస్తారో తెలుసా? తెలీదు సార్. సార్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పారు. అశోక్కి సురేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అతను 2 రోజుల క్రితం హత్య చేయబడ్డాడు. అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? సలీం ఎలా చనిపోయాడు సార్? మెడ మీద గట్టిగా కొట్టి పూట్ చేశారు. ఆ ల్యాండ్ ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాకు తెలిసింది. ఆ అన్నట్టు అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? నిన్న పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూశాను సార్. ఆ తర్వాత మీరు అతను చూడలేదా? లేదు సార్. సురేష్ చివరిగా ఇక్కడికి ఎప్పుడు వచ్చారో మీకేమైనా తెలుసా? మొన్న లేదు, అంతకు ముందు రోజు సాయంత్రం నేను బయటకు వెళ్తుంటే అశోక్ సురేష్ కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు సార్. ఆ తర్వాత అశోక్ని ఎప్పుడు చూశారు? చెప్పాను కదా సార్, నిన్న ఉదయమని. అశోక్ తరచు రాత్రులు బయట స్టే చేస్తారా? అప్పుడప్పుడు సార్. సురేష్ ఫ్రీగా ఉంటే అశోక్ తను బయట స్టే చేస్తారు. అశోక్ సురేష్ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? వెరీ క్లోజ్ ఫ్రెండ్ సార్. అశోక్ ద్వారానే సురేష్ నాకు ఫ్రెండ్.